బుల్టిన్ లో ఇప్పుడు క్విక్ 24 చూద్దాం. कांग्रेस मेनिफेस्टो हिंदू व्यतिरेकत स्वातंत्र्यानिकि मुंदु उन्नटुवंटि आलोचनलतो उंदनि आरोपिंचारु तेलंगाण बीजेपी अध्यक्षुडु किशन रेड्डी. केंद्र राष्ट्रंलो पदेलुगा अधिकारंलो उन्न बीजेपी बीआरएस नेतनलपै शिव राजकीयालु चेसायनि आग्रहं व्यक्तं चेशारु मंत्री पोन्नं प्रभाकर్. कांग्रेस सर्कार इच्चिनटुवंटि हामीलनु कांग्रेस नेरवेर्चकुंडा एन्निकल कोड पेरुतो तप्पिंचुकुंटुंदनि आरोपिंचारु माजी मंत्री हरीश్ రావు. కల్లబొల్లి మాటలు చెప్తున్న మాజీ సీఎం కేసీఆర్ ని నమ్మొద్దన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. జూలూరుపాడులో కాంగ్రెస్ కార్యకర్తల భేటీలో పాల్గొన్నారు. చేవెల నుంచి 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి. రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం అన్ని ప్రైవేట్ పరం చేసిందని ఆరోపించారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ని గెలుపించుకుందామని నిర్మల్ కార్యకర్తల సమావేశంలో తెలిపారు ఆమె. కాళేశ్వరం ప్రాజెక్ట్ ని సందర్శించారు సీపీఎం నేతలు. మేడిగడ్డ బ్యారేజ్ కి త్వరగా మరమ్మతులు పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు బీజేపీ నేత మహేశ్వర రెడ్డి. 4 నెలల్లో వచ్చినటువంటి ఆదాయం ఏం చేశారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ ఐడియాలు తీసుకొని ఉంటే తాము మునిగిపోయే వాళ్ళమని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స. ఆయన మేనేజ్‌మెంట్ తప్ప చేసేదేమీ లేదన్నారు. రాక్షస ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకే కూటమి ఏర్పాటైందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంతేశ్వరి. కొవ్వూరులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. జనసేనకు 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు చిరంజీవి. విశ్వంభర షూటింగ్ లొకేషన్ లో చిరంజీవిని కలిశారు పవన్ కళ్యాణ్ నాగబాబులు. జగన్ పరిపాలనలోనే పేద ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు ఎంపీ మోపుదేవి వెంకటరమణ. రాజోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆయన. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిని వైసీపీ కార్యాలయంగా మార్చేశారంటూ టీటీడీఈఓ ధర్మారెడ్డిపై సీఈఓకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఇటీవలే చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేయాలని మండలి సెక్రటరీకి ఫిర్యాదు చేశారు విప్ లేళ్ల అప్పిరెడ్డి. సీఎం జగన్ సామాజిక న్యాయానికి సమాధి కట్టారని వైసీపీ నేతలు అసైన్ భూముల్ని కబ్జా చేశారని ఆరోపించారు మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి. ఏపీ బీజేపీ కార్యాలయంలో బీజేపీ జనసేన అధికార ప్రతినిధులు సోషల్ మీడియా ప్రతినిధుల భేటీ నిర్వహించారు ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్. తమ పార్టీ మానిఫెస్టోను అబద్ధాల పుట్ట అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎస్టీలను వనవాసీలంటూ బీజేపీ పిలవడాన్ని తప్పుపట్టారు కాంగ్రెస్ నేత రాహుల్. ఆదివాసీలను బీజేపీ తుడిచిపెట్టేస్తోందని ఆరోపించారు ఆయన. రాహుల్ వైనాడ్ నుంచి పోటీ చేసేందుకు నిషేధిత ఉగ్రవాద సంస్థ పిఎఫ్ఐ సాయం తీసుకున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో బీజేపీ నేత దిలీప్ ఘోష్ ప్రచారాన్ని టీఎంసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ విచారణకు హాజరయ్యారు ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్. గోవా ఎన్నికల ప్రచారం కోసం 100 కోట్లు ఉపయోగించారని అభియోగం. జైలుకు జవాబు ఓటు ద్వారా చెప్పండి అని ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ప్రచారం చేపట్టింది. ఇది తమ నినాదం కాబోతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. ఎన్నికలున్నప్పుడే ప్రధాని మోదీ తమిళనాడుకు వస్తారని ఆరోపించారు డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్. మధురై ఎయిమ్స్ ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. తన ఆశ ప్రజలేనని పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ అన్నారు. అనంతనాగ్ రాజౌరి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానని ఆమె ప్రకటించారు.